రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా స్టేషన్లైనటువంటి నేను మరి జిల్లాలోని మొత్తం 33 మందిని కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి మరి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరి అధికార పార్టీ అభ్యర్థిని ఓడించడానికి చేస్తున్నటువంటి మా పోటీ మమ్మల్ని 2 సంవత్సరాలుగా ఉద్యోగాల నుంచి తొలగించి మరి తొలగించకుండా తిరిగి తీసుకోకుండా మరి 2 సంవత్సరాలుగా ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా మేము ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులలో మరి మమ్మల్ని తీసుకోవాలని నేను వేడుకున్నప్పుడు సిద్దిపేట ఉప ఎన్నికలో దుబ్బాక ఉప ఎన్నిక ఉన్నప్పుడు దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత మరి విధుల్లోకి తీసుకుంటామని ఆ తర్వాత సాగర్ ఉప ఎన్నిక తర్వాత విధుల్లోకి తీసుకుంటామని ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలైన తర్వాత విధుల్లోకి తీసుకుంటామని మమ్మల్ని మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఇప్పటివరకు మోసం చేయడం జరిగింది. కాబట్టి వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి హుజూరాబాద్లో జరగబోయేటువంటి ఉప ఎన్నికల్లో మరి 1000 మంది మీ ఫీల్డ్ అసిస్టెంట్లను నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 33 మందిని మరి ఆర్డీఓ గారి దగ్గర డిక్లరేషన్ ఫామ్ అప్లై చేసుకుని డిక్లరేషన్ తీసుకొని రేపు లేదా ఎల్లుండి మేము హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. మరి అధికార పార్టీ అభ్యర్థిని కూడగొట్టబోతున్నాం. ఒకవేళ ప్రభుత్వం